ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయాణం ప్రత్యేకంగా విశాఖపట్నం పైన ఉన్న అభిమానం ఈ ప్రాంతానికి మనం నిలబడాలి ఇక్కడ జరుగుతున్న అవినీతిని మనం ఎండగట్టాలి ఇక్కడ దౌర్జన్యాలకి దాష్టికాలకి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళు ప్రజల్ని భయపెట్టిస్తుంటే జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడుతుందని ఒక నమ్మకం కలిగించడానికి కోసం ఆయన చేసిన ప్రస్థానం గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ తెలుసు విశాఖపట్నం అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం గతంలో ప్రత్యేకంగా ఈ ముఖ్యమంత్రి ప్రతి సందర్భాల్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి కేవలం అబద్ధాలకే పరిమితం అయ్యారు రిషికొండ గురించి మీ అందరికీ తెలుసు కనీసం ఏ విధంగా కట్టడాలు జరుగుతున్నాయి దేనికోసం ఇక్కడ కట్టడాలు జరుగుతున్నాయని చూడ్డానికి పవన్ కళ్యాణ్ గారు బయ బయలుదేరి వెళ్ళినా కూడా దారి పొడిగినా పోలీసులు నింపేసి ఆంక్షలు విధించి అక్కడ జరుగుతున్న కట్టడాల్ని కూడా సందర్శించకుండా సార్లు కూడా ఈ ప్రభుత్వం కుట్ర పన్నింది తీరా చివరికి చేరింది ఏంటంటే నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారికి ఆయన భవనం ఒక క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం నిధులు వృధా చేస్తున్నారని ఆయనలో ఉన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఒక స్మార్ట్ సిటీగా విశాఖపట్నం పైన ప్రత్యేకంగా వాళ్ళకు దృష్టి పెట్టి ఇక్కడున్న నేవల్ అధికారులు ఇక్కడున్న డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక మంచి వాతావరణంలో బతకాలి ఇక్కడ ఈ పట్టణాన్ని ఇంకా మహానగరంగా మార్చాలని చేసిన ప్రయత్నాన్ని గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం కొల్లగొట్టింది ఎక్కడ చూసినా కూడా అవినీతి ఎక్కడ చూసినా కూడా భూదందాలు ఏ సందులో చూసినా కూడా ఖాళీ స్థలం ఎక్కడున్నా కూడా పాతిక సంవత్సరాల క్రితం రాసుకున్న అగ్రిమెంట్లు జీపీఏలు పట్టుకొచ్చి కొత్తగా కేసు వేయించి భయపెట్టించి భూములు లాక్కున్న దాఖలాలు మీ అందరు కూడా చూస్తూనే వచ్చారు ఏమైపోయినాయి ఫిషింగ్ హార్బర్లు ఏమైపోయినాయి మన పట్టణానికి రావాల్సిన నిధులు ఏమైపోయింది పదమూడు లక్షల కోట్ల రూపాయలతోటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాటు చేశామని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి ఎక్కడ పోయినాయి ఆ ఎంఓయ్యూలు తన సొంత కంపెనీల కోసం భూములు పంచుకున్నారు నిధులు మళ్లించారు కానీ సామాన్యుడు విషయంలో మాత్రం ప్రజల్ని బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నానని చెప్పి అబద్ధాలు చెప్పి నాలుగున్నర సంవత్సరాలు గడిపేశారు నేను గత నెలలో జనసేన పార్టీ తరఫున కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి నేను ప్రశ్నించాను మనం అందరం రోజు నుంచి అనుకునే వాళ్ళం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం మద్యంలోనూ ఇసుకలోనూ డబ్బులు సంపాదిస్తున్నారని కానీ ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే చిన్న పిల్లలు చదువుకునే విద్యాశాఖలో కూడా వీళ్ళు చేసిన అవినీతి మామూలు విషయం కాదు జగన్ అన్న విద్యా కానుకలు అని చెప్పి స్కూల్ బ్యాగులు పిల్లలకి యూనిఫామ్లు షూజు బెల్ట్లు అందులో కూడా వీళ్ళు డబ్బులు కొట్టేశారు ఎక్కడ చూసిన అవినీతి సొంత కంపెనీల కోసం ఎనిమిది వేల ఎకరాలు దారి మళ్లించేశారు ఇక్కడ జరిగిన జిఏఎస్ సమ్మిట్లో ఆ రోజున పదమూడు లక్షల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేశారు ఒక్క ఉద్యోగం వచ్చిందా చెప్పండి ఒక్క ఉద్యోగం యువతకి ఈ ప్రాంతాలు వచ్చిందా చెప్పండి ఏం అవసరం ఉత్తరాంధ్రలో ఇంతమంది వలసలు వెళ్ళిపోవడం ఏం ఇవాళ కూడా మేము మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానం కోసం అక్కడ నిలబడి ఉన్నప్పుడు ముగ్గురు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఫోటో కావాలని అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను చాలా ఆశ్చర్య కలిగించింది బాధ కలిగించింది నాకు అందులో ముగ్గురు ఒకళ్ళు శ్రీకాకుళం ఇద్దరేమో విశాఖపట్నం నుంచి హైదరాబాద్లో పనిచేయడానికి వచ్చారు ఎందుకు మనం ఇక్కడ కల్పించలేము వాళ్ళకి అటువంటి వసతులు ఎందుకు అటువంటి సౌకర్యాలు మనం కల్పించుకోలేకపోతున్నాం ఇన్ని వనరులు పెట్టుకుని ఇంత అద్భుతమైన త్యాగాలు చేసిన మహానుభావులు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కనీసం యువత కోసం ఒక్క ఉద్యోగం కూడా ఎక్కడ కూడా ఇప్పించలేని పరిస్థితి ఆలోచించండి మీరందరూ కూడా మేము నిజాయితీగా జనసేన పార్టీ నుంచి ప్రజల సమస్యల పైన ప్రజల పక్షాన్ని నిలబడి ఎప్పుడు ఏ సందర్భమైనా సరే ఈ ముఖ్యమంత్రిని వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవడానికి అనేక సందర్భాల్లో మేము బయటకు వచ్చాం నిలబడ్డాం పోరాటం చేస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా తగ్గలేదు అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేశాం కానీ ఎప్పుడు కూడా తగ్గి వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న దౌర్జన్యాన్ని మాత్రమే వదిలిపెట్టలేదు వాస్తవాలు తెలుసుకోండి మీ అందరికీ కూడా బాధ్యత ఉంది ఇంకో వంద రోజుల్లోనే మనకి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మీ భవిష్యత్తు గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్లాలనే ఆలోచనతోటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చి ఈ ప్రాంతం కోసం మన రాష్ట్రం కోసం మనం నిలబడాలని ముందుకొచ్చారు ఏ ప్రాంతానికి పర్యటించినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే విషయం చెప్తూ ఉంటారు ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం చక్కటి మేనిఫెస్టోలు తయారు చేసుకుందాం ఆ ప్రాంతంలో ఉన్న వనరుల్ని మనం గుర్తించి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగే విధంగా ఇక్కడ కూడా మనం పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నా మీకు సభాముఖంగా ఈ రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎదిరించి నిలబడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తరలిస్తున్నారు అన్నప్పుడు అమిత్ షా గారితో జరిగిన సంభాషణలో ఆ రోజు నేను కూడా ఉన్నాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అమిత్ షా గారు జరితో పాటు జరిగిన సంభాషణలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దయచేసి మీరు భారతదేశంలో అనేక పరిశ్రమలు ఉండొచ్చు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేక మంది ఉండొచ్చు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం మీరు పబ్లిక్ సెక్టార్ యూనిట్గా మీరు భావించబాకండి అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు ఈ ప్రాంత వాసులందరూ కూడా రెండు వేల రూపాయలకి పది వందల రూపాయలకి ఎకరం చొప్పున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తుంది అంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకొని ఆ రోజున వాళ్ళు నిలబడ్డారు ఈ ప్లాంట్ స్థాపన కోసం ఎంతో ఎమోషనల్గా ముడిపడిన అంశం ఇది అంతేగాని ప్రాఫిటబుల్ కాదా అని మాత్రం మీరు ఆలోచించద్దని చెప్పి ఆ రోజు అమిత్ షా గారిని ఒప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ముందుకు నిలబడిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలా స్పష్టంగానే చెప్పగలుగుతున్నాను ఆలోచించండి అనేక ఎన్ని కోణాల నుంచి ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడు మీరే చూశారు మూడున్నర సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని కాదు మేము విశాఖపట్నంకి తరలి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మూడున్నర సంవత్సరాల నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు మొన్న కూడా ప్రకటించారు రేపటి రోజున అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖున విశాఖపట్నం వచ్చేస్తున్నాం ఇక్కడున్న బిల్డింగ్లన్నీ ఖాళీ చేయాలి అధికారులు అందరూ వస్తున్నారని ఎవరైనా అంత మూర్ఖంగా ఆలోచిస్తారో చెప్పండి మిలేనియం టవర్స్ అని ఆలు పెట్టాం మనం ఐటీ సెట్స్ సెట్స్ కింద ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు వస్తాయని చెప్పి ఆ రోజు మనం మిలేనియం టవర్స్ నిర్మాణం చేశాం మిలేనియం టవర్స్లో ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై శాతం ఈ రోజుకి కూడా ఖాళీగా పడి ఉన్నాయి కానీ అక్కడున్న వ్యవస్థల్ని అక్కడున్న కంపెనీల్ని పోయి ఒత్తిడి చేసి మీరు ఆల్టర్నేట్ అకామిడేషన్ ఎత్తు ఎత్తుక్కోండి ఇక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయం రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలు కూడా ఇక్కడ మారిపోతున్నాయని చెప్పి చివరికి వెళ్ళి మిలీనియం టవర్స్ ఆక్యుపై చేయడానికి వచ్చారు మీకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని ఈ ప్రభుత్వం వీళ్ళకి ఉందని నేను అడుగుతున్నాను విశాఖపట్నం తెరలాడడానికి ఏం చేశారు వీళ్ళు పరిపాలన రాజధాని అంట ఎవరు కోరుకున్నారు మీ పరిపాలన బాగుంటే మీ నొక్కిన బటన్లు కేవలం సంక్షేమానికి ఉపయోగపడి ఏ ఒక్క రోడ్ అని చేశారా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగిందా ఎక్కడ అభివృద్ధి జరిగిందో మీరు ఒకసారి సలరీ చూడండి మీరు ఈ ప్రాంతం మొత్తం కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు జీ ట్వంటీ అన్నారు ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు తీసుకొచ్చారు చివరికి ఏం చేశారంటే చెట్లకు లైట్లు పెట్టారు పెయింట్ కొట్టారు చెట్లకి వాస్తవం కాదా నాలుగు వందల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు ఇక్కడ విశాఖపట్నం బ్యూటిఫికేషన్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు ఏమైపోయింది చెప్పండి ఏం చేశారు ఎంవిపి కాలనీ దగ్గర జంక్షన్ నిర్మాణం చేసే అన్నారు ఎక్కడ జరిగింది జంక్షన్ నిర్మాణం చెప్పండి ఏ కాలనీలో అయినా సరే ప్రజలు కోరుకునేది ఏంటి చక్కటి వాతావరణం ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇక్కడ చక్కటి మంచినీటి సౌకర్యం ఉండాలి అభివృద్ధి జరగాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరిని కూడా ఏ వర్గానికి కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి పరిపాలించలేదు దయచేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన మంచి ప్రభుత్వం ఇవ్వడానికి మీ ప్రాంతం కోసం మన రాష్ట్రం కోసం నిలబడ్డానికి ఒక మార్పు కోసం మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశ్వదించాలి ఒక నమ్మకంతో మీరు ఎందుకంటే చాలా కష్టమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు చేసిన దూరం తీసుకొచ్చారు జనసేన పార్టీకి అండగా నిలబడిన ప్రతి నాయకుడు వీరమహిళ జన సైనికులు మీరందరూ కూడా ఇదొక బాధ్యతగా తీసుకోవాలి ఈ వంద రోజులు మీరు ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీ నిర్మాణం కోసం పార్టీ కోసం మన అభ్యర్థి గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా మనం స్థాపించబోతున్నాం దానికి మీరందరూ కూడా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సుందరపు సతీష్ గారికి జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మన పార్టీ విజయం కోసం మీరందరూ కూడా అహర్ని కృషి చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మన ఉన్నత స్థాయిలో చూసేంతవరకు ప్రతి జన సైనికుడు వీరమైన కష్టపడి మన పార్టీని మనం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ జనసేన